జేపీలో ఐదు కొత్త మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి ఈ కొత్త మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను జులై పదిహేను నాటికి పూర్తి చేయనున్నారు అధికారులు తొలిదేశ పనుల కోసం మొత్తంగా కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది ఈ ఏడాది అందుబాటులోకి రానున్న సాక్షి ప్రత్యేక కథనం సీఎం జగన్ నాలుగేళ్లలో వైద్య ఆరోగ్యానికి అత్యధిక అరవై వేల కోట్ల రూపాయలపైనే ఖర్చు చేశారు దీంట్లో భాగంగానే ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని సీఎం జగన్ భావించారు ఏపీలో పదిహేడు మెడికల్ కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు ఇందులో ఈ ఏడాది విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకి ఎన్ఎంసీ అనుమతులు కూడా వచ్చాయి ఒక్కో మెడికల్ కాలేజీకు నూట యాభై సీట్లతో ఈ ఏడాది ప్రారంభమవుతోంది ఐదు మెడికల్ కాలేజీలలో ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇక మూడు దశలలో సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఒక్కో మెడికల్ కళాశాలను పూర్తిగా అభివృద్ధి చేయనుంది ఏపీ సర్కార్ ఈ ఏడాది ఒక్కో మెడికల్ కాలేజీకి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు జూలై పదిహేను నాటికి పూర్తి చేయాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం కృష్ణబాబు ఆదేశించారు దీనికి అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రులను మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు వైద్య పరికరాల కోసం ఒక్కో ఆసుపత్రిపై సుమారు ముప్పై కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశారు అన్ని రకాలుగాను కూడా ఫుల్ ఫినిషింగ్ మనం ప్లాన్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతోంది ఈ ఏడాది ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది మరో మూడు మెడికల్ కళాశాలల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలకి ఎక్కువ వైద్య సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ అల్లూరి మన్యం జిల్లాల గిరిజన ప్రజల కోసం పాడేరులో మెడికల్ కళాశాలని శరవేగంగా నిర్మిస్తున్నారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుపుకుంటున్న ఈ మూడు మెడికల్ కళాశాలని వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురానున్నారు ఫస్ట్ ఇయర్ ఈ ఐదు నెక్స్ట్ ఇయర్ కి మనం మూడు కాలేజెస్ మనం ప్లాన్ చేస్తున్నాము పాడేరు ఇక్కడ మన ఈ ఏరియాలో ఉన్న పాడేరు పులివెందుల అండ్ ఆదోని ఈ మూడు కాలేజెస్ నెక్స్ట్ ఇయర్ కి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము గడిచిన నాలుగు దశాబ్దాలుగా దివంగత సీఎం వైఎస్ఆర్ మినహా ఏ ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించలేదు సీఎం వైఎస్ జగన్ మాత్రమే కొత్త మెడికల్ కళాశాలలపై ఆలోచన చేశారు ప్రతి పార్లమెంట్ కి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ గిరిజన ప్రాంత ప్రజలకి సైతం స్పెషలిస్ట్ సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం లేదు